अंदर की नमस्कार अंडी मन की श्री केशराज वेंकट चंद्रशेखर गारी गुरुगार संस्कृत व्याकरण पाठाल नमस्कार सर नमस्कार अंडी अंदर की नमस्कार संस्कृत व्याकरण पाठाल श्री केशराज वेंकट चंद्रशेखर गुरुगार मन ने अंदर इवा पाठ प्रारंभ नमस्कार अंडी ఎక్కడో వెనకాల బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి కొంచెం ఆ డిస్టర్బెన్స్ ని కంట్రోల్ చేస్తే బాగుంటుంది ఒకటి సరే అందరికీ నమస్కారం అండి ఈ మనము సుప్రచయాల గురించి చెప్పుకున్నాము మనకి సు ఔజస్ అమ్ ఔజస్ తాభ్యాం భిస్ నేభ్యాం భిస్ నసిభ్యాం భిస్ నస్ ఓస్ ఆమ్ నీ ఓ సుప్ అనే సుబంతాల గురించి 21 సుప్రచయాల గురించి అలాగే మనకి టింగ్ ప్రచయాలు 18 ఉన్నాయని చెప్పుకున్నాము అవి ఇంత ముందు చూపించలేదు ఇవాళ ఊరికే చూపిస్తున్నాను టిప్ థస్ జి సిప్ థస్ థ మిప్ వస్ మస్ అనే పరస్మే పదములకు ఆత్మనే పదములకు త ఆతాం ఝ థాస్ ఆతాం ధ్వం ఇట్ వహి మహింగ్ అనేటటువంటి 18 ఈ 39 ప్రత్యయములతో మాత్రమే శబ్దము అది పదముగా మారుతుంది ఇవన్నీ చెప్పుకున్న విషయాలే ఊరికే ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం అని చెప్పడం మాత్రమే ఇవాల్టి పాఠం చెప్పుకునే ముందు మనకి సుమారుగా 2100 ధాతువులు ఉన్నాయి ఇక్కడ గమనించండి కొన్ని ముఖ్యమైన మాటల్ని ఎర్ర రంగులో పెట్టాను సుమారు 2100 ధాతువులు ఉన్నాయి వాటిని పరస్మై పది ఆత్మనే పది అనే రెండు రకాలుగా చెప్పుకుంటారు అయిన తర్వాత ధాతునకు ప్రత్యయము కలిసినప్పుడు ప్రాతిపదిక వస్తుంది ప్రాతిపదికము పైన చెప్పినటువంటి 21+18 39 సుప్తింగ్ ప్రత్యయాలు కలిసినప్పుడు మాత్రమే పదం ఏర్పడుతుంది సుప్ అంతమునందు ఉన్నది కాబట్టి సుబంతములని తింగ్ అంతమునందు ఉన్నది తింగంతములని అంటారు పదము కాని రూపాలకి ప్రయోగార్హత లేదు ఇది ప్రధానమైన విషయం అంటే ఏదైనా మనం మాట్లాడాలంటే పదము కావాల్సిందే ఏ పదం కావాలి అయితే సుపంత పదం కావాలి లేకపోతే తింగంత పదం కావాలి ఇది కాకుండా కాదు ఉదాహరణకి చూడండి దాన్ దానే అనే ఒక ధాతువు తీసుకుందాం దానే అంటే దానము అనే అర్థములో వాడుతున్నాం దానే అనే అర్థములో దాన్ అనే ధాతువు తీసుకున్నాం ధాతువు దాన్ ఈ దానిలో నకారం లోపించి దా మిగులుతోంది అంటే ధాతువులో ఏం మిగులుతోంది దా మిగిలింది దీనికి మనము ఉదాహరణకు ఒక తృచ్ ప్రత్యయం తీసుకుందాం ప్రత్యయం పేరేమిటి తృచ్ అందులో చకారం లోపించి తృ మిగులుతుంది అంటే ప్రత్యయం ఏం మిగిలింది అన్నమాట తృ మిగిలింది ఇప్పుడు మనకి ఏం కావాలి ధాతువునకు ప్రత్యయము కలిస్తే ప్రాతిపదిక వస్తుంది అని చెప్పుకున్నాం అందుకనే ధాతువు ప్లస్ ప్రత్యయం అంటే దా ప్లస్ తృ కలిపితే దాతృ అయింది ఈ దాతృనేమంటారు ప్రాతిపదికం అంటారు ఈ ప్రాతిపదికాలకి 21 సుప్రత్యయములలో ప్రథమైక వచన రూపములలో సూచేరిస్తే దాత అన్న పదం ఏర్పడుతుంది అంటే ఏర్పడిన పదం పేరు దాత దాన్ అనే ధాతువు నుంచి తృచ్ అనే ప్రత్యయము చేర్చగా దాతృ అనే ప్రాతిపదిక ఏర్పడగా దాత అనే పదం ఏర్పడింది ఇలా సుబంత పదములకు అజంతములని హలంతములని పుంలింగములు స్త్రీలింగము నపుంసకలింగముని రూపాలుంటాయి అలాగే తిగంత పదాలకి 10 లకారాల్లో రూపాలుంటాయి ఈ రూపాలన్నీ కూడా పాణిని అష్టాధ్యాయ సూత్రాల ఆధారంగానే సిద్ధిస్తాయి అయితే భాష నేర్చుకొనుటలో ఇబ్బందులను తగ్గించి తేలికగా నేర్చుకోవాలి అనేది ఇక్కడ ప్రయత్నం కనుక మనం ఏం చేస్తున్నాం ముందుగా కొన్ని ఎన్నుకోబడిన ధాతువులు శబ్దాలు రూపాలు అవసరాన్ని బట్టి అక్కడ సంధులు సమాసాలు పరిచయం చేసుకుని తర్వాత మిగిలిన రూపాల్లో ఉండే చిన్న చిన్న మార్పులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట ఇది మనం ఇక్కడ ప్రయోగిస్తున్నటువంటి విధానము దీని వల్ల సంస్కృత భాష నేర్చుకోవటం సులభము ఇక థింగ్ ప్రత్యయాల్లో మనం టిప్ థిస్ మాస్ అని చెప్పుకున్నాం కదా వాటిలో మిగిలేవి ఏమిటంటే ఇవి ఈ అక్షరాలు మిగిలితే వీటికి ఆగండి కాసి చూడక్కర్లేదు సుప్రచయాల్లో మిగిలేవి సకారము ఔ అహ ఇట్లా మిగులుతాయని చెప్పుకున్నాం
ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు విడివిడిగా మీతో అంటే వీటి అవసరం ప్రస్తుతం లేదు కాబట్టి, ఆ రూపసిద్ధి గురించి మనం ఆలోచించటట్లేదు కాబట్టి. అంటే సుప్రచయాల్లో మిగిలి 21 సుప్రచయాల్లో అజాదులు ఎన్ని మిగులుతున్నాయ్యా అంటే 13 మిగులుతున్నాయి. ఇక్కడ ప్రథమ సంబోధన ప్రథమ కూడా ఒకే రూపంలో ఉంటుంది కాబట్టి ఒక చోటే చూపించడం జరిగింది. ఇట్లా అం ఆ ఏ అహ అహ ఈ అని ఏకవచన రూపములు, ఔ ఔ ఓహ్ ఓహ్ అన్నవి ద్వివచనములలో, అహ అహ ఆమ్ అన్నవి బహువచనములలో మిగులుతున్నాయి. ఇకపోతే సూల్తో సకారంతో మిగిలేవి సకార ప్రథమ ఏకవచనములోను సప్తమి బహువచనంలో మాత్రమే సకారాదులు ఉంటాయి. సంబోధన కూడా సంబోధన ప్రథమాలో. తర్వాత భకారాదులు ఎక్కడ మిగులుతున్నాయి అంటే తృతీయ చతుర్థి పంచమిలోని ద్వివచన బహువచనముల్లో మిగులుతున్నాయి. ఇవన్నీ మనం చెప్పుకున్నవే. అంటే మొత్తం అన్ని కలిపితే ఎట్లా వచ్చాయి అంటే చూడండి, ప్రథమ సంబోధన ప్రథమ రెండు ఒకే రూపములో ఉన్నాయి. ద్వితీయలో మిగతా మొత్తం ఈ 24 రూపాలు అంటే సంబోధన ప్రథమలో 3తో కలిపి 24 రూపాలు ఈ విధంగా సిద్ధిస్తాయి. అంటే ఇంకొకటి, ఇప్పుడు మనము చెప్పుకునేటప్పుడు రూపాలు చెప్పుకునేటప్పుడు ముందుగా హలంత శబ్దాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈ హలంత శబ్దాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం చెప్పారు గురువు గారు అనేవి కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే, ఇగోండి ఈ 24 రూపాలు ఇక్కడ చూపించాను. ప్రథమైక వచన రూపములో పదాంతమున ఉన్న హల్లుతో పాటు ఆ వర్గ తృతీయాక్షరముతో కూడా చెప్పాలి. అంటే మరుద్ అని చెప్తే మరుద్ అని కూడా చెప్పాలి, సరిత్ అని చెప్తే సరిద్ అని కూడా చెప్పాలి, జలముగ్ అని చెప్తే జలముగ్ అని కూడా చెప్పాలి. అట్లాగే అజాదులు గుణింతంపు చెప్పినట్టు కలిపి చెప్పేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనం ఏం చెప్పాము, ప్రథమైక వచన రూపంలో రెండు రూపాలు చెబుతున్నాం, మరుద్ అని మరుద్దని. ఈ మరుద్ అనే రూపం అంటే తృతీయ వర్ణముతో ఉన్న రూపమును మనము భాదులలో చెప్పే తృతీయ చతుర్థి పంచమి ద్వివచన రూపాలు వర్గ తృతీయాక్షరముతో ప్రథమ రూపంతో కలిసి చెప్పాలి. అంటే మరుద్ ప్లస్ భ్యామ్ మరుద్ భ్యామ్ అని చెప్పుకోవాలి. అట్లాగే సప్తమి బహువచనములో ప్రథమైక వచనంలో రూపము యథాతథముగా కలుస్తుంది. అంటే మరుత్ ప్లస్ సు మరుత్ సు అవుతుంది. అయితే కవర్గ సప్తమి బహువచనములో పదాంతమందు కవర్గాక్షరములు ఉన్నట్లయితే ఆ సుస్థానములో షు వస్తుంది. అంటే జలముక్షు అవుతుంది, జలముక్షు అని. ఈ 5 పాయింట్లు గుర్తు పెట్టుకుంటే మనకి అన్ని హలంత శబ్దాలు కాదు కానీ చాలా మటుకు హలంత శబ్దాలన్నీ కూడా ఇవే రూపములో ఉంటాయి. కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులతో ఉండే హలంత శబ్దాలు ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పుకోవాల్సిన పని లేదు. సందర్భాన్ని బట్టి అవి చెప్పుకుంటూ అందులో వచ్చిన చిన్న మార్పు ఏమిటో తర్వాత చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఉదాహరణకి అట్లాగే మనకి గురువు గారు ఇంకేం చెప్పారంటే అరుకారాంతాలు చెప్పారు. అరుకారాంతాల శబ్దాలు చెప్పినప్పుడు ఏం చెప్పారు అంటే తా తారో తా తారో తారహ ఏకవచనంలో వస్తాయి. అలాగే ద్వివచనంలో తారౌ తా హే తారౌ తారౌ త్రుభ్యాం 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 త్రోహ త్రోహ. అదే బహువచనంకి వస్తే తారహ హేతారహ త్రూన్ త్రుభి త్రుభ్య తృభ్యః తృణాం తృషు. ఈ రూపాలు ఈ విధంగా సిద్ధిస్తున్నాయి. ఇవి గుర్తుపెట్టుకుని ఇట్లా మనకు అనేకమైన ఉదాహరణలు ధాతృ జేతృ నేతృ త్రాతృ ఇవన్నీ ఉన్నాయి. కొంతమంది అడిగారు ఏమండి పితృ భ్రాతృ జామాతృ వేరేగా ఉన్నాయి కదా అని. నిజమే ఉన్నాయి. అది ఎంత పెద్ద మార్పు, చాలా చిన్న మార్పు. అది ఇప్పుడు చెప్పుకోకపోవడం వల్ల జరిగే నష్టము లేదు, చెప్పుకోవడం ద్వారా అనుమానము కన్ఫ్యూజన్ పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇవి గుర్తుపెట్టుకోండి. నిన్నటి పాఠం నుంచి కంటిన్యూ చేయడానికి వినయ్ గారు ఇవాళ మనకి పాఠం చెబుతారు. ఎవరున్నారు నేను చూడలేదు గురువు గారు. శ్రీపూర్ణ వస్తే శ్రీపూర్ణ గారు కూడా అంటే నిన్న రైట్ నిన్న పొద్దున్న ఎప్పుడో మీరు శ్రీపూర్ణ ఉన్నారో లేరో డౌట్ అన్నారు కదా, అందుకని చెప్పలేదు. సరే 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 అయితే వినయ్ గారు
యాక్చువల్ గా మనకి సత్యనారాయణాచారి గారు, వినయ్ గారు, శ్రీపూర్ణ గారు చెబుతా అన్నారు. ఇవాళ వినయ్ గారు, శ్రీపూర్ణ గారు చెబుతారట. అమ్మ ఒక్కసారి శ్రీపూర్ణ గారు మీరు వీడియో ఆన్ చేయండి, ఆన్ చేసి ఒకసారి మాట్లాడండి. హరి ఓం. చెప్పండి అమ్మా, మాట్లాడండి అమ్మా. ఒక్కసారి అండి, ఒక్క నిమిషం. వినయ్, నువ్వు కూడా వీడియో ఆన్ చేసుకోవాలి ఒకసారి. చేస్తున్నాను సార్. హరి ఓం. వినిపిస్తుందా అండి నా మాట? అన్ని వినపడుతున్నా, మాట్లాడమ్మా. ఇగో ఈయన వినయ్ గారు అండి, ఈ అమ్మాయి శ్రీపూర్ణ. ఈయన శ్రీపూర్ణ, రైట్. ఇక మీరు టేక్ ఓవర్ చేయండి అయ్యా. ఓకే సార్. నిన్న మనము హలంత శబ్దాలు స్టార్టింగ్ చూసుకున్నాము. ఒక్కసారి అనంతకృష్ణ గారు అయ్యా, అంటే ముఖ్యంగా చెప్పాల్సింది వినయ్ గారు, శ్రీపూర్ణ గారు కూడా లెర్నర్సే. మీరు కూడా మీరు కూడా అసలు చెప్తున్నాను అందుకే దాని గురించి కదండి. అంటే అంటే లెర్నర్స్ చేత ఎందుకు చెప్పిస్తున్నావు అంటే మిగతా వాళ్ళకు కూడా వీళ్ళేమీ పండితులు అయిపోలేదు, వీళ్ళకు మీరు కూడా అలా చెప్పాలని ధైర్యం చెప్పడానికి చెప్తున్నా వీళ్ళిద్దరు చేత చెప్తుంది ప్రయోగం మన. అయ్యా చెప్పండి. మాతో పాటు ముందు మీతో మీతో కూడా చెప్పించాలని గురుగారి ఆలోచన. లెసన్ ప్రొసీడ్ కండి సార్. నిన్న మనము హలంత శబ్దాల గురించి చెప్పుకున్నాము. డైరెక్ట్ గా మీరు నీళ్ళకి వచ్చేయండి సార్, ప్రత్యయంలోకి వచ్చేయండి. సార్ ఇవాళ మనము తృచు ప్రత్యయం చెప్పుకుందాం రివిజన్ లాగా. ఇప్పుడు తృచ్చులో చకారము చిత్త అవుతుంది, అదే చకారం పోతుంది, దాతృ రూపం మిగులుతుంది, ప్రాతిపదిక మిగులుతుంది. ఇది ఎవరైనా ఒకరు దా శబ్దంతో ఒకసారి నాకు అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న రూపాలు ఏకవచనము, బహువచనము, తర్వాత ద్విచనము, తర్వాత బహువచనం, ఈ రూపం ఒకసారి చెప్పండి ఎవరైనా. దా ధాతువుతోటి. నా పేరు పద్మ అండి. చెప్పండి అమ్మా. దాతారం, దాత్ర, దాత్రే, దాతుకు, దాతుకు, దాతరి. ద్వివచనం దాతారౌ, హే దాతారౌ, దాతారౌ, దాతృభ్యాం, 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 దాత్రోహ, దాత్రోహ. బహువచనం దాతారః, హే దాతారః, దాతృన్, దాతృభిః, దాతృభ్యః, దాతృభ్యః. అలాగేనండి. దాతారః, హే దాతారః, దాతృన్, దాతృభిః, దాతృభ్యః, దాతృభ్యః, దాతృణాం, దాతృషు. మీరు వేదాంతం పద్మానండి? అవునండి. రైట్ అమ్మా, శుభం. బాగుంది, చెప్పండి. ఇప్పుడు ఇంకొకరు ఎవరైనా వా ధాతు తీసుకొని చెప్పండి. ఎవరైనా చెప్పండి అమ్మా. చెప్పండి చెప్పండి. నేను చెప్పండి అని అడగడానికి మీరు ప్రారంభించండి. ఎనీబడి కన్ తెలుసుదమ్మా, మళ్ళీ టైం వేస్ట్ చేయదు. ఎవరైనా ఉన్నప్పుడు చెప్పేసిండి ఎవరు. నేను ఆర్వీఎన్ఎస్ పద్మ అవుతండి, నేను చెప్తున్నా. వాత, హే వాతః, వాతారం, వాత్ర, వాత్రే, వాతుః, వాతుః, వాతరి. వాతారౌ, హే వాతారౌ, ద్వివచనం అండి. వాతారౌ, హే వాతారౌ, వాతారౌ, వాతృభ్యాం, 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 వాత్రోః, వాత్రోః. బహువచనం వాతారః, హే వాతారః, వాతృన్, వాతృభిః, వాతృభిః, వాతృభ్యః, వాతృణాం, వాతృషు. మీరు లెర్నర్ అమ్మా, ఏమైనా చదివారా సంస్కృతం? కొంచెం చదువుకున్నానండి. పర్వాలేదు, మీకు ఈజీగా అంటే సులభంగా అనిపిస్తుందమ్మా, ఏదైనా కొంచెం కష్టంగా అనిపిస్తుందా? లేదండి, అసలు కష్టం ఏం లేదు, అర్థమవుతుంది. ఎంజాయ్ చేస్తున్నారు కదా, కష్టం పడకుండా. లేదండి, కష్టం ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా ఒకరు జీ ధాతువు చెప్పండి. జీ జకార ఇకారం చెప్పు. జకార ఇకార. జేత, హే జేత, జేతారం, జేత్ర, జేత్రే, జేతుః, జేతుః, జేతరి. జేతారౌ, హే జేతారౌ, జేతారౌ, జేతృభ్యాం, 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 జేత్రోః, జేత్రోః. జేతారః, హే జేతారః, జేతృన్, జేతృభిః, జేతృభ్యః,
జేతృభ్యః జేతృణాం జేతృషు. ఒక్కసారి సుభద్ర గారు కదా మీరు, అవునండి. ఒక్కసారి అమ్మా, ఒక్కసారి ఆయన అనంత కృష్ణ మొట్టమొదటి జిధాతువు తృచి ప్రచయం చేసినప్పుడు ఆ జిధాతువు వికారంకి గుణం ఏకారం వస్తుందని ఒక స్టెప్ చెప్పించారు కదమ్మా. అవునండి, అది ఒక్కసారి చెప్పండి. జిధాతువుకి తృచి ప్రచయం చేరినప్పుడు గుణం వచ్చి ఏకారం వస్తుందండి. నేను గుణం తృచి ప్రచయానిక గుణం వికారం, ఇకారానికి గుణం. ధాతువులో ఉండి ఇకారానికి అని చెప్పండి అమ్మా. అలాగేనండి. అంటే తృచిపరిచయం పరంగా ఉన్నప్పుడు, ఒకసారి వినండమ్మా, తృచిపరిచయం పరంగా ఉన్నప్పుడు పూర్వంగా ఉండే ధాతువులు ఉండి ఇకారానికి. అర్థమైందమ్మా? అలాగేనండి. తృచిపరిచయం పరంగా ఉన్నప్పుడు పూర్వంగా ధాతువులు ఉండి ఇకారానికి గుణం అంటే ఏకారం వచ్చి ఒక్క మాట అమ్మా. చెప్పండి అమ్మా, ఒకసారి ఒక్కసారి చెప్పండి. జిధాతుకి తృచి ప్రత్యయం ఉన్నప్పుడు పూర్వంగా ఉన్న ధాతుకి తృచి ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు పూర్వం ఉన్న ధాతువులోని ఇకారానికి గుణం వచ్చి ఏకారం వస్తుంది. గుణము అంటే ఏకారం వచ్చి, గుణము అనగా ఏకారం వచ్చి అనండి. గుణము అనగా ఏకారము వచ్చి ప్రాతిపదిక అయింది. దాని తర్వాత మరిత రైట్ బాగుందమ్మా, బాగుంటుంది రైట్. ఇంకొకరు ఎవరైనా నీ ధాతువు చెప్పండి. ఇదే ఫస్ట్. ఇప్పుడు మనకి ధాతువులో ఉన్న ఈకారానికి ఇవన్నీ ఇంకెవరండదు, వాళ్ళకి చెప్పేసాం కదా, చూద్దాం. చెప్పలేకపోతే రేపు చెప్పాను. చెప్పండి అమ్మా, ఎవరు నేత వద్దు. అలా కాదమ్మా, ఇప్పుడు చెప్పించాను మీకంటే ముందు చెప్పారు కదా తల్లి. అలా చెప్పండి అమ్మా. అది వెనక్కి వచ్చి చెప్పాను. అతను చెప్పబోతుంటే పాపం ఆపి మీరు చెప్తారా అర్థం చేసుకుంటారని చెప్పి ఇప్పుడు మీ ముందరే చెప్పారు కదా ఆవిడ. చెప్పండి. మీ ధాతువు అతృచి ప్రత్యయం చేరింది. నీలో ఉన్న ఈ గుణానికి ఏ కారణం వచ్చి మరొకసారి అండి వాక్యం స్పష్టంగా అర్థం చేసుకోనండి అమ్మ. నీ ధాతు తృచిప్రచయం పరంగా ఉన్నప్పుడు నీ ధాతులో ఉండి నీలో ఉన్న ఈకారానికి నీలో గుణం వస్తుంది. నీ అంటే వినయలోనో ఉన్నటువంటి ఏదా కోనగారులో మీలోనో నాలో నీ అనే ధాతువులో ఉన్నటువంటి నీ ధాతువులో ఉన్న ఈకారానికి ఈకారం కదా ఈకారానికి ఏ అనే గుణం వచ్చి. ఆ నే అనే గుణం కాదు, గుణము గుణం అనగా నే ఏకారం వచ్చి అని అన్నా. గుణము అనగా వచ్చి నేతృ అనే ప్రాతిపదిక అయింది. నేతృ అనే ప్రాతిపదిక వస్తుంది మనకి. అదేనమ్మా మీరు అనండి, నేతృ అనే ప్రాతిపదిక అయిందండి. దానికంటే ఇప్పుడు మిగతా వచనాలు చూస్తున్నారు. చెప్పండి అమ్మా. ఇప్పుడు నేతారం, నేత్ర, నేత్రే, నేతుహు, నేతుహు, నేతరి. నేతారౌ, హే నేతారౌ, నేతారౌ, నేతృభ్యాం, 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 నేత్రోః, నేత్రోః. నేతారః, హే నేతారః, నేతృన్, నేతృభిః, నేతృభ్యః, నేతృభ్యః, నేతృణాం, నేతృషు. సత్యవతి గారు అమ్మా మీరు కాదండి, పావనేని. అచ్చా, ఓకే. మరి కష్టం ఏం లేదు కదమ్మా ఈ చెప్పేటప్పుడు. ఏం లేదు సార్. అంటే మొహమాటం రద్దమ్మా, ఏ మాత్రం కష్టం అన్నా మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళిద్దరు కూడా. లేదండి. శుభం భవతు. శుభం. ఇప్పుడు ఇకారానికి ఈకారానికి మనం చూసాము. ఇప్పుడు ఎవరైనా ఉకారం చెప్పండి ఒకసారి. ఒకసారి వినయ్ గురుగారు, అంటే చివరి ఈకారం ఉన్నా ఈకారం ఉన్నా గుణం అంటే ఏ కారమే వచ్చింది. అది గమనించారు కదా అందరు కూడా. హ్రస్వం ఉన్నా అర్థమైంది కదా అందరికి కూడా. అంటే రాజా ఇంద్ర రాజేంద్రతో రాజా ఈశ్వరన్నా రాజేశ్వర గుణం ఏకారం సమానమే కదా.
అర్థమవుతుంది కదండి? అర్థమవుతుంది, అర్థమవుతుంది. ఇప్పుడు ఉకారం శ్రు తీసుకొని చెప్పండి ఎవరైనా. ఉకారం ఉన్న ధాతుతో చెప్తాము సార్. చెప్పండి ధాతు పేరు చెప్పండి. శ్రు ధాతుతో చెప్పండి ఎవరైనా. నేను పద్మని మాట్లాడుతున్నా అండి. శ్రు శ్రు అనే ధాతుకి రుచిప్రచయం పరంగా ఉన్నప్పుడు ధాతు అంటే షష్ఠి అని అర్థం వస్తాము. ధాతు కంటే పరం అంటే పంచమ విభక్తి వాడాలి తల్లి. ధాతుకి అంటే దానికి అనేటువంటిది, ఆఫ్ అని కాదు కదమ్మా అర్థం. ధాతు కంటే పరముగా అని చెప్పండి అమ్మా. శ్రువు అనే ధాతు కంటే పరంగా పృచ్ఛ చెప్పండి. శ్రువు అనే ధాతువుకు రుచి ప్రచయం పరంగా ఉన్నప్పుడు ధాతువు కంటే పరంగా ధాతువు కంటే రుచి ప్రచయం పరముగా ఉన్నప్పుడు శ్రు ధాతువులో ఉన్న ఉకారానికి గుణం అనగా ఓకారం వచ్చి శ్రోతృగా మారుతుంది. శ్రోతృ అనే ప్రాతిపదికగా మారింది. శ్రోతృ అనే ప్రాతిపదికగా మారుతుంది. దీనికే ప్రధానమైన వచనాలు చూస్తున్నారు రైట్ అమ్మ. బాగుంది. ఏకవచనం అండి. శ్రోత హే శ్రోత శ్రోతారం శ్రోత్ర శ్రోత్రే శ్రోతు శ్రోతు శ్రోతరి. ద్వివచనం శ్రోతారౌ హే శ్రోతారౌ శ్రోతారౌ శ్రోతృభ్యాం 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 శ్రోత్రోః శ్రోత్రోః. బహువచనం శ్రోతారః హే శ్రోతారః శ్రోతృన్ శ్రోతృభిః శ్రోతృభ్యః శ్రోతృభ్యః. శ్రుతయ బహువచనం ఇంకోసారి అన్నమ స్పష్టంగా. శ్రోతారః హే శ్రోతారః తృతీయ బహువచనం స్పష్టంగా అన్నమ తృతీయ బహువచనం. అలాగే శ్రోతృభిః భిః అదే కొంచెం కేర్తి శ్రోతృ. అలాగే శ్రోతృభిః ఇంకొంచెం శ్రద్ధ తీసుకోండి. శ్రోతృ పక్కన పెట్టండి. శ్రోతృభిః అలాగే శ్రోతృభిః శ్రోతృభ్యః శ్రోతృభ్యః శ్రోతృణాం శ్రోతృషు. సంబోధన ప్రథమ వ్యక్తి ఏమన్నారు? హే శ్రోతారః. అంటే అర్థం ఏంటమ్మా హే శ్రోతారః అంటే? ఓ వినే వల్ల వినే అంటే వినయ్ గారు ఆనందకృష్ణ గారు చంద్రశేఖర్ గారు పద్మ గారు అంటే హే శ్రోతారః అని మీరందరినీ సంబోధిస్తున్నారమ్మా. ఓ శ్రోతారా చూడండి ఎంత అందంగా పడారు. అర్థమైందా మీకు? అర్థమైంది. వినయ్ గారు అమ్మాయికి శ్రీపూర్ణకి ఇచ్చేయండి. ఏప్రత్యయం చెప్తున్నారు శ్రీపూర్ణ గారు? తుమ్మున్ ప్రత్యయం అండి. చెప్పండి అమ్మా చెప్పండి. చెప్తారా చెప్పిస్తారా? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిస్తాను. ఇందులో ఎక్స్ప్లెయిన్ సరేనండి. నమస్కారం అండి అందరికి. ఇప్పుడు ఇందాక ఉపయోగించిన ధాతువులనే వాడుతూ తుమ్మున్ అని ప్రత్యయం జత చేసి చెప్తారా వచ్చే రూపాలు? ఒకసారి అది చెప్పండి అమ్మా. తుమ్మున్ అనే ప్రత్యయము దాంట్లో చివర తుమ్మున్ నకారం పోతుంది, మకారంలో ఉన్న ఉకారం కూడా పోతుంది, మనకి తుమ్ము అనేది మాత్రమే మిగులుతుంది. తుమ్మున్న మిగిలిన భాగం తుమ్ము తకార ఉకారంతో మకార పళ్ళు తుమ్ము. ఈ ధాతువులకి తుమ్ చేరిస్తే రూపం వస్తుంది అది చెప్పండి. చెప్పండి అంటే తృబదరు తుమ్ము అని చెప్పారు చెప్పండి అమ్మా అందరూ. డైరెక్ట్ చెప్పేద్దమ్మా చిధాతువు చెప్పండి అలా చెప్పండి.
షిధాతుకి తుమన్ ప్రత్యయం చేరితే క్షేతుకి అనర్థం చెప్పాను మీకు అంటే సత్యవతి చెప్పినట్టు లెక్క త్రిధాతువుకి దాని యొక్క స్థానంలో అని చెప్తామమ్మా దాని కంటే అని కదా చెప్పాలి ప్రత్యయం ఎప్పుడైనా పరంగా ఉంటుంది అంటాం కదమ్మా తుమ్మని ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు త్రిధాతువు కంటే తుమున్ అనే ప్రత్యయం పరమైనప్పుడు గుణం వచ్చి ఇకారానికి గుణం వచ్చి గుణమైన గుణం అనగా ఏకారం వచ్చి అని చెప్పండి స్పష్టంగా ధాతువులోని ఇకారానికి గుణం అనగా ఏకారము వచ్చి కలిపేది గుణము అనగా ఏకారం వచ్చి గుణము అనగా ఏకారము వచ్చి క్షేతుం అవుతుంది క్షేతుం అనే ప్రాతిపదిక ప్రాతిపదిక వస్తుంది దానికంటే ఇది అవ్యయం అంటారు సుప్రత్యయం చేసి ఒకటే రూపం ఉంటుంది అని మిగతా రూపాలు మీకు ఏమీ శ్రమ లేదు శ్రీపూర్ణంగా తెలివిగా మిగతా అన్ని ఎందుకు శ్రమ అని తుమ్ము ఒకటి ఇస్తున్నారు తుమ్ము వచ్చేలాగా ఎవరైనా చెప్పండి నీ ధాతువు తీసుకోండి నీ ధాతువుకి తుమన్ ప్రత్యయం నీ ధాతువు అంటే నీ ధాతువు అది అంటే అందరూ వినట్లేదు బహుశా మ్యూట్ అవుతుంది కదా లేదండి విన్నానండి సారీ అలా చెప్పాలి అంటే అందరూ వినట్లేదేమో నా మాటలు అలా అయితే అందరిది ఓపెన్ చేసి చెప్పాలి విన్నానండి పొరపాటు ఒక్క నిమిషం గురువు గారు చెప్పండి చెప్పండి గురువు గారు చెప్పండి వినిపిస్తుంది అందరూ మ్యూట్ అయితే వాళ్ళ మాట మనకు వినపడదు కానీ మన మాట అందరికి వినపడుతుంది సుస్పష్టంగా ఓ అచ్చా అచ్చా తెలియదు ఓకే బాగుంది టెక్నికల్ మరి ఎందుకు ప్రతిసారి అందరూ కీ 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 అంటున్నారు ఎందుకు నేను చాలా సార్లు ఆయాసపడి చెప్పాల్సి ఉంది ఇక్కడ నుంచి మీరు చెప్పినా సరే మేము వినదలుచుకోలేదు అనమాట అదే ఒకసారి లేకపోతే మీరు చెప్పండి మీకు కొంచెం కోఆర్డినేట్ చేసి అంటే కీ అంటే దాని యొక్క స్థానంలోనే అర్థం వస్తుంది దానికంటే పరంగా కదమ్మా అంటే ఫాలోడ్ బై ఎనీ ప్రత్యయ ఈ విషయం ఇప్పుడే తెలిసిందండి ఇప్పటిదాకా కీ అని చెప్పడమే అలవాటు నీ ధాతువుకి నీ ధాతువు కంటే తుమన్ ప్రత్యయం పరమైనప్పుడు ధాతువులోని ఈకారానికి గుణము అనగా ఏకారము వచ్చి నే అవుతుంది అందువలన ప్రాతిపదిక నేతుం అనే ప్రాతిపదిక వస్తుంది సుప్రత్యయం చేస్తే ఏంటండి చెప్పాలమ్మా చేయాలి మినిమం గా సూ అనే ప్రత్యయం తుమ్మున్న నేతుం కంటే సుప్రత్యయం చేస్తే పదం అని అర్హత వస్తుంది దానికి ప్రయోగ అర్హత వస్తుంది అర్థమైందమ్మా తుమున్ కూడా వినపడట్లేదండి తుమున్ అనే ప్రాతిపదిక వస్తుందండి దానికి సుప్రత్యయం చేస్తే శబ్దం దానికి శబ్ద తర్వాత నేతుమ్ అనే తుమున్ అనే ప్రాతిపదిక ఎందుకు అవుతుంది తుమున్ అంత సారీ అదేమో దాదేమో అవ్యయ నేతుమ్ తుమున్ ప్రత్యయంతాలు అవ్యయాలు అంటారు అంచేత దాని ప్రయోగ అర్హత రావాలి అంటే అన్ని వచనాల్లో ఉండదు ఏ విభక్తిలో ఉండకపోయినా కూడా దాని ప్రయోగ అర్హత పదము అనే పేరు వచ్చి ప్రయోగ అర్హత రావాలి అంటే సుప్రత్యయం మినిమం గా చేసి ఆ సుప్రత్యయం లోపించే నేతుం అనే రూపం మాత్రమే ఉంటుందని చిన్న చెప్పాలి సుప్రత్యయం అది అర్థం అవ్వలేదండి సుప్రత్యయం నేతుమ్మని వచ్చింది కదండి నేతుమ్మని రూపం వచ్చింది కదా అది ప్రాతిపదికగానే ఉంటుంది దానికి సుప్రత్యయం చేసినప్పుడు అదే పదం అవుతుంది ఒకసారి ఒకసారి అండి అందరు వినండి ఒకసారి హలో చెప్పండి చెప్పండి అందరూ వచ్చున్నారమ్మ ఈ తుమ్మున్నని ప్రత్యయం చేసిన ప్రతి ప్రాతిపదిక కూడా అవ్యయమే అవుతుందమ్మా అర్థం అవుతుందా మేధాతువుకి చేసినా కూడా ఆ ప్రాతిపదిక అవ్యయమే అవుతుంది తుమ్మున్నంతా అవ్యయమే
అంటే దానికి మిగతా లింగాలు ఏహి ఆ కారణంగా మార్పు ఏవి రావు. అయితే ఉత్తర ప్రాతిపదికన వాడకూడదు కదా. అవునండి. అంచేత ఎందుకని వాడకూడదు, అది పదం అనిపించుకుంటే గానే ప్రయోగ అర్హత ఉండదు, మొట్టమొదటి చెప్పారు కదా ఆనందకృష్ణ గారు. అంచేత పదం అనిపించుకోవాలంటే 20 ప్రత్యయాలు మినిమం గా సు అని ఏకవచన ప్రత్యయం చేస్తాం. ఏకవచన ప్రత్యయం కాస్తే నిలబడ పోతుంది, లోపించిపోతుంది. లోపిస్తే ఏమైపోయింది, అది సుబంతమైనది. అంటే సు అని ప్రత్యయం అంతమందిగా ఉన్నటువంటి పదం అయిపోయింది గనక దాని ప్రయోగ అర్హత ఉంటుంది. ఇది అవ్యయం గనక మిగతా రూపాలు ఉండో వచనాలు ఉండో ఏమీ ఉండదు, నీ తుమ్ అనే ఉండిపోతుంది. అర్థమైందమ్మా, ఎవరికైనా సందేహం? అర్థమైందండి. అది సుప్రచయము చేర్చి మరీ మళ్ళీ తీసివేస్తామని చెప్పారు. పదం అని పేరు అప్పటిదాకా ఈ శ్రోతం నేతం అనే ప్రాతిపదికలు మాత్రమే అవుతున్నాయి కదా అన్నిటిలో. అవును. మిగతా తృచిప్రత్యయం దగ్గర మిగతా చోట్ల ఏమో 21 ప్రత్యయాలు చేరుస్తున్నావు, కానీ ఇది అవ్యయం గనక దీనికి అన్ని ప్రత్యయాలు చేసే అర్హత దీనికి లేదు. కానీ మినిమం గా సు ఏకవచన ప్రథమేకవచన ప్రభు చేస్తున్నాం, సు అని ప్రత్యయం చేస్తున్నాం. ఎందుకు అది పదం అనిపించుకోవాలంటే ఏదో ప్రత్యయం చేయాలి, అన్ని ప్రత్యయాలకి అర్హత లేదు, కనీసం మినిమం గా సు అని ఏకవచన ప్రత్యయం చేస్తున్నాం. ఆ చేసిన ప్రత్యయం కాస్తే కనబడదు మనకి ఎలాగానే. అంటే అప్పుడు ఏమైంది, సు అని ప్రత్యయం అంతమందిగా ఉన్నట్టు అయింది అని చెప్పి పదం అయింది, ప్రయోగ అర్హతను పొందింది. అది చెప్పండి. ఇంకో చెప్పండి, తీసుకుని చెప్పండి. నే ధాతువు కంటే తుమున్ ప్రత్యయం చేరి ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు అయిపోయింది అంతే. అనే ప్రాతిపదికకు అనే ప్రాతిపదికకి ప్రత్యయము చేర్చి దాన్ని లోపించి లోపం మళ్ళీ పాతం అని ఉంటుంది. అది పదమైనది, సు అనే ప్రత్యయం అంతమంది పదమైనది, ప్రయోగాన్ని సంపాదించింది. రైట్, ఒక్క నిమిషం నా మాట వినండి అందరు, ఒక్క నిమిషం నా మాట వినండి దయచేసి. హలో, ఇంకొక టైం అయిపోతుంది, ఈ రివిజన్ క్లాస్ ఇవాళతో పూర్తి చేసేద్దాము, రేపటి నుంచి కొత్త పాఠం చెప్పుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఇంకొక క్షణంలో ఆగిపోతుంది, ఆగిపోయిన తర్వాత ఒక్క నిమిషం వదిలిపెట్టి మిగతా అందరూ మళ్ళీ 22 మంది రండి, క్లాస్ పూర్తి చేసేసుకుని ఇవాళ క్లోజ్ చేద్దాం. అలాగేనండి. కృధాతువు చెప్పన్నాను, కృధాతువు అందుకే మళ్ళీ రమ్మంటున్నది అందరినీ. అంటే రివిజన్ ఒకటే కాదు మీ దృష్టిలో.